మధ్యప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది గెలుపు కోసం ప్రధాన పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ హోరాహోరీగా తలపడబోతున్నాయి మొత్తం రెండు వందల ముప్పై అసెంబ్లీ సీట్లకు ఇవాళ ఒకే దశలో పోలింగ్ జరగబోతోంది దాదాపు రెండు దశాబ్దాలుగా బీజేపీకి బలమైన రాష్ట్రంగా మారిన మధ్యప్రదేశ్ లో మరోసారి అధికారం నిలబెట్టుకోవడానికి ఆ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది మరోవైపు ఇక్కడ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ జాతీయ స్థాయి నాయకులను రంగంలోకి దించి ప్రచారం నిర్వహించింది అన్ని వర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇరు పార్టీలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి ఈసారి ఎన్నికల్లో తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారో దాదాపు ఇరవై రెండు లక్షల ముప్పై ఆరు వేల మంది యువ ఓటర్లు చాలా స్థానాల్లో ప్రభావం చూపిస్తారని అంచనా వేస్తున్నారు మధ్యప్రదేశ్లో మరోసారి అధికార పగ్గాలు చేపట్టడమే లక్ష్యంగా పావులు కదిపిన బీజేపీ ఏకంగా ఏడుగురు ఎంపీలను అసెంబ్లీ ఎన్నికల బరిలోదించింది డెబ్బై ఐదు ఏళ్లు దాటిన నేతలను ఎన్నికలకు దూరంగా ఉంచాలన్న నిర్ణయాన్ని పక్కన పెట్టి మరీ అనుభవజ్ఞులైన వృద్ధ నేతలకు సైతం సీట్లు కేటాయించింది ఇక ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇరు పార్టీలు విస్తృతంగా ప్రచారం వందలాదిగా ర్యాలీలు రోడ్ షోలు నిర్వహించాయి బీజేపీ తరఫున ప్రధాని మోదీ అమిత్ షా జేపీ నడ్డా రాజ్నాథ్ సింగ్ శివరాజ్ సింగ్ చౌహాన్ యోగి ఆదిత్యనాథ్ ముమ్మరంగా పర్యటించి సభలో పాల్గొన్నారు అధికారం నిలబెట్టుకోవడానికి ఈసారి బీజేపీ ఎక్కువగా మోదీ జరిష్మాపై ఆధారపడింది డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో ప్రయోజనాలను వివరిస్తూ ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తూ మోదీ పదిహేను ర్యాలీలు నిర్వహించారు రెండు పేల పద్దెనిమిది ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన పదిహేను నెలల్లోనే కమల్నాథ్ ప్రభుత్వం కుప్పకూల్ల నేపథ్యంలో ఈసారి శివరాజ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీని ఎలాగైనా ఇంటికి పంపాలని కాంగ్రెస్ వర్గాలు సాయశక్తులు కృషి చేస్తున్నాయి ఇక కాంగ్రెస్ తరఫున మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వాద్రా కమల్నాథ్ దిగ్విజయ్ సింగ్ ఇతరులు ముమ్మరంగా ప్రచారంలో పాల్గొన్నారు దాదాపు రెండు దశాబ్దాలుగా ముఖ్యమంత్రిగా సేవలందించిన చౌహాన్ నాయకత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతపైనే కాంగ్రెస్ భారీగా ఆశలు పెట్టుకుంది దీన్ని గుర్తించిన బీజేపీ అధిష్టానం ఈసారి సీఎం అభ్యర్థిగా ఆయన పేరును ప్రకటించలేదు ఎన్నికల బరిలో ఉన్న ఏడుగురు ఎంపీల్లో ఒకరికి పగ్గా అప్పగించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అలాగే గతంలో బీజేపీకి అండగా నిలిచిన ఓబీసీలు కులగన్నతో పాటు మహిళా రిజర్వేషన్లోనూ ఓబీసీ కోటా హామీలతో వారంతా తమ పక్షాన్ని నిలుస్తారని కాంగ్రెస్ ఆశిస్తోంది